ఈ లోకలైజ్ కసే ప్రయారిటైజేషన్ ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ టు. Of course we have talented people. లేదన్నా అంటే చిన్న బాబు సో దాని వల్ల ఒకదాన్నే ఉన్నాను కుదరలేదు అసలు చూడన్నారు అనుకోనమాట. పరిపాలన మాకు ఫిట్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. తర్వాత మాకు క్యాన్సిల్ చేసి జగనన్న పరిపాలన మాకు స్థలం ఇచ్చారు. పోలే ఎక్కడో దిక్కినా మధ్యతరగతి కుటుంబాలు ఏదో చోట పోలే చిన్న ఇల్లు ఉంటే చాలు మాకు అని సంతోషించేవాడి. నిజంగా స్థలం అవుతుందంటే చాలా ఆనందం. వచ్చేటి బాబు బాగా సార్ గారు ఉన్నవాడు తిరిగి మళ్ళీ కలిసి అవకాశం ఇప్పించారు కానీ అన్న మిమ్మల్ని అందరూ కలలేరన్నా ప్రతి నెల వచ్చి చూస్తున్నారు. మాకు 2021లో వచ్చేసరికి కరెంట్ బిల్ ఇచ్చేసి పెన్షన్ తీస్తారు సార్. నాకు పెన్షన్ తీస్తారు సార్. పెన్షన్ తీసేసారండి అమ్మనండి, పెన్షన్ తీసేసారండి. మీరు నా అన్నయ్య గారిని సాధించండి, నానాజీ సార్ గారిని సార్ గారండి, ఎలాగైనా నాకు అన్నీ చూపించండి. అన్నీ చూపించి చచ్చిపోవాలంటే అది ఇబ్బంది లేదండి. నా పెన్షన్ తీసేసారండి సార్ గారండి. నానాజీ సార్ గారిని బదులు అడుగుంటే నానాజీ సార్ గారిని ఊటెళ్ళి చేసి పెన్షన్ పంపిస్తున్నారండి. పెన్షన్ ఎందుకు తీసేయాలి సార్ చెప్పండి. జగన్ మీరు సార్ చూపించి కొత్త తీసేస్తా అని చెప్పి తీస్తారండి. అదే అండి సార్, మరి ఎలా కాస్తారు? మరి కాస్తారు పగలో ఇద్దరు మనుషులు పాపలో ఉండాలను రాత్రులు నష్టపడుకొని దోమ కర్షణ సేమ కర్షణలు ఇవ్వడేస్తాను అమ్మ నాకు దోమ పడుతుంది కూర్చో కొట్టమ్మని చెప్తారు సార్. మరి ఎలాంటి అన్యాయం వస్తారు? మరి దివ్యాంగుల పెన్షన్ ఇస్తానని తీసుకెళ్ళండి. దివ్యాంగుల పెన్షన్ అయితే 10,000 దానికి ఎలాంటి మూడు సంతకు మీకు ఆ పెన్షన్ ఇస్తారో రోజు అక్కడ లీటర్లు వైఎస్ఆర్ పార్టీ చాలా మంది కూడా ఇదే అన్నారండి, మాకు తీస్తారని పెంచడం మాకు రావట్లేదు. ఏంటంటే కరెంట్ బిల్ అంటున్నారు, ఈ రోజు కరెంట్ లేకుండా ఏ పని అవుతుందని అంటున్నారండి. ఏం చెప్తారు బాబు అంటే అత్తర చేత కావాల్సింది చెయ్యాలి ఎక్కడికి వెళ్ళకండి అరువులో కొనుక్కున్నానండి, స్కీమ్ లో కొనుక్కున్నానండి, 10,000 రూపాయలు చెప్పండి. అమ్మాయిలు మరి